ఎలాగైతే పురుషుడికి భారతీయ సమాజం సనాతనంగా కొన్ని బాధ్యతలు ఇస్తూ వస్తుందో స్త్రీ కూడా సమంగా కొన్ని బాధ్యతలు ఇస్తుంది తన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైన లేదా వక్ర మార్గంలో లేదా చెడు మార్గంలో జీవితము సాగుతున్న హెచ్చరించి సరైన మార్గం చూపేదే చాణిక్య నీతి గ్రంథం ఆ గ్రంథంలో స్త్రీకి నిర్దేశించబడిన బాధ్యతలు అవి మరచిన స్త్రీ జీవిత పతనం గురించిన కొన్ని వివరాలు చాణిక్య నీతిలో కనిపిస్తాయి ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం అద్యం త్రాగడం దుష్టుడైన పురుషునితో సహవాసం లేదా సమాగమం భర్తతో కలిసి ఉండే ఆసక్తి లేకపోవడం కారణం లేకుండా అక్కడ ఇక్కడ తిరిగే అలవాటు సూర్యోదయం తరువాత పొద్దెక్కే వరకు నిద్రపోయే అలవాటు తన గృహాన్ని వదిలి ఇతరుల ఇళ్లలో కాలక్షేపం చేసే అలవాటు ఉన్న స్త్రీకి భారతీయ ప్రాచీన సాహిత్యం పెట్టిన పేరు చరిత్రహీనురాలు ధూమపానం చేసే అలవాటు ఉన్న స్త్రీలు తన మరియు తన కుటుంబ గౌరవాన్ని బజారున పడేస్తారు దుష్ట పురుషులతో స్నేహం సమాగమము చెందే స్త్రీల పతనం చాలా వేగంగా జరుగుతుంది ఇటువంటి స్త్రీల వల్ల కుటుంబంలోని ఇతర స్త్రీలకు కూడా సమాజంలో అవమానాలు ఎదురవుతాయి భర్తతో కలిసి ఉండడానికి ఏ ఆసక్తి లేని వివాహిత తన జీవితంతో పాటు తన పిల్లల జీవితాలను కూడా అయోమయంలో పడేస్తుంది అని భారతీయ ప్రాచీన సాహిత్యం చెబుతుంది భర్తతో కలిసి ఉన్నప్పుడే వివాహితకు సమాజంలో సముచిత గౌరవం ఉంటుంది అని చెప్పబడింది ఏ కారణం లేకుండా లేదా పని లేకుండా అక్కడ ఇక్కడ ఊరికే తిరిగే స్త్రీ పట్ల సమాజం దృష్టి తప్పుగా ఉంటుంది ఒకవేళ వివాహిత స్త్రీకి ఈ అలవాటు ఉంటే తన చరిత్రలో తానే ఒక అద్భుతాన్ని సృష్టించి ఉన్నట్లు అని శాస్త్రం చెబుతోంది ఈ అలవాటు తన పుట్టిల్లు మరియు అత్తవారింటి వారికి దారిద్ర్యాన్ని కొనితెస్తుంది మనుస్మృతిలో సమయం సందర్భం లేకుండా నిద్రించడం లేదా సూర్యోదయం అయిన తరువాత కూడా నిద్రించడం వల్ల స్త్రీ తన శరీరానికి హాని చేసుకున్నట్లు అవుతుంది తన కర్తవ్య నిర్వహణ సరిగా చేయలేకపోవడమే కాదు అందువల్ల ఉత్పన్నమయ్యే ఇతర పరిణామాలకు కారణం అవుతుంది తన శారీరక మానసిక ఆరోగ్యాన్ని కోల్పోతుంది మనుస్మృతిలో చెప్పినట్టు తన గృహాన్ని వదిలి ఇతరుల గృహాలలో ఎక్కువ సమయం గడిపే స్త్రీ చరిత్రలో దోషం వస్తుంది ఈ అలవాటు ఉన్న స్త్రీ వల్ల రెండు వైపు కుటుంబాలు సమాజంలో గౌరవాన్ని పోగొట్టుకోవడమే కాదు దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్